తెలుగు మెథడాలజీలో మనం ఇప్పుడు భాషా వ్యవహార రూపాలు, పాఠ్య బోధన వ్యూహాలలో భాషా నైపుణ్యాల గురించి తెలుసుకుందాం. భాషా వ్యవహార రూపాలు అంటే భాషలో ఉన్న వివిధ డిస్కోర్సెస్గా మనం చెప్పుకోవచ్చు. వ్యవహార రూపాలలో మామూలుగా భాషా ప్రక్రియలలో వివిధ ప్రక్రియలు అంటూ మనం గద్యము, పద్యము, వ్యాకరణం చూసినట్టుగానే భాషా వ్యవహార రూపాలలో లేఖనము, కథ, వ్యాసము, ఆత్మకథలు, జీవిత చరిత్రలు, ఏకాంకికలు, పత్రిక రచనలు, సంభాషణలు, రకరకాల రూపాలు మనం ఉన్నాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం భాషా నైపుణ్యాల గురించి మొదటగా చర్చించుకుందాం. నైపుణ్యము అంటే కౌశల్యత అని, నైపుణ్యము అంటే స్కిల్ అని, నైపుణ్యము అంటే ఒక నిపుణత కలిగి ఉండడము అనేది సాధారణంగా ప్రతి ఒక్కరము అనుకునే విషయమే. అయితే భాషా నైపుణ్యాలు అంటే ఏమిటో చూడాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. భాషోపాధ్యాయులుగా భాష యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది మనం చాలా సందర్భాలలో చూసాం. భాషా లక్ష్యాలు ఏమిటో తెలుసుకున్నాం. భాషా లక్ష్యాలలో కానీ భాషను బోధించడంలో ఏం సాధించాలనుకుంటున్నావు అనే మన గమ్యాలను చూసిన, లక్ష్య స్పష్టీకరణలు చూసిన మనకు అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే భాష వినిమయం కోసమే, భాష భావగ్రహణ కోసమే. భాషను వినియోగించగలగాలి, భాషను మనం గ్రహించగలగాలి. అంటే ఈ రెండింటి మధ్యలో జరుగుతున్న ప్రక్రియే అభ్యసనం కావచ్చు, లేదా ఒక ప్రాసెస్. మనము ఏమైతే చెప్పాలి అనుకుంటున్నామో, ఏమైతే చేయాలి అనుకుంటున్నామో, ఆ విషయాలను ఎదుటి వాళ్ళకు చెప్పడం, ఎదుటి వాళ్ళ నుండి మనకు కావలసిన విషయాలన్నింటిని వారు చెబుతున్న విషయాలు కావచ్చు, మనం వినాలనుకున్న విషయాలు కావచ్చు, మనం ఏం చేద్దామనుకున్న విషయాలు కావచ్చు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో సంభాషణ చేసేటప్పుడు భావ వినిమయం జరుగుతుంది, భావ సంగ్రహణ కూడా జరుగుతుంది. అయితే ఇట్లా భావ వినిమయం చేయడంలో కానీ, భాషను పొందడంలో కానీ ఒక నైపుణ్యత అనేది ఉండాలి. ఈ నైపుణ్యత ఏమిటి, అసలు భాషా నైపుణ్యాలు అని వేటిని అంటున్నాం, అవన్నీ మనము తెలుసుకుందాం. భాష అంటే భాషించేది భాష, మాట్లాడేదే భాష అనుకున్నప్పుడు భాషా ఉపాధ్యాయుడు ఆ భాషలో, అంటే ఆ వినిమయం చేయడంలో కానీ, ఆ గ్రహణ చేయడంలో కానీ అతను ఒక ప్రత్యేక స్కిల్ ఉన్న వ్యక్తిగా మనం గుర్తించవచ్చు. భాషావేత్త ఒక కళాకారుడిగా ఉండవచ్చు. ప్రతి కళాకారుడు భాషావేత్త కాకపోవచ్చు, ఒక భాషా ఉపాధ్యాయుడు కళాకారుడు కావచ్చు, ఇతరుడు కాకపోవచ్చు. కానీ ఎక్కువ మంది భాషా ఉపాధ్యాయులు కళాకారులుగా ఉంటున్నారు, ఎక్కువ మంది భాషా ఉపాధ్యాయులు కవులుగా ఉంటున్నారు. ప్రతి కవి భాషావేత్త కాకపోవచ్చు, భాషా ఉపాధ్యాయుడు కాకపోవచ్చు, ప్రతి ఉపాధ్యాయుడు ఒక కవి కాకపోవచ్చు. కానీ ఎక్కువ స్థాయిలో మనం చూసినప్పుడు భాష పట్ల నైపుణ్యాన్ని, భాష పట్ల పటుత్వాన్ని తెచ్చిన వ్యక్తిగా భాషావేత్త, ఒక భాషా ఉపాధ్యాయుడు ప్రత్యేక గుర్తింపును పొందుతున్నాడు. ఈ భాషలో ఒక ఆసక్తి అనేది ఉంటుంది, ఒక నేర్పరితనం అనేది ఉంటుంది, ఒక పటుత్వం అనేది ఉంటుంది. భాష నేర్చడం ద్వారా పిల్లవాడు కూడా అట్లా భాషావేత్త అవుతున్నాడు, కళాకారుడు అవుతున్నాడు, భాషా నైపుణ్యం పొందిన వ్యక్తిగా ఒక భాష పట్ల ఆసక్తితో, పటుత్వంతో ఉంటున్నాడు. ఇట్లా భాషా నైపుణ్యాల గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భాషా నైపుణ్యాలలో మనం గమనిస్తే భాష భావగ్రహణానికి తోడ్పడుతుంది, భావ వ్యక్తీకరణకు సంబంధించిందే భాష. మరి ఈ భాష ఎట్లా అలవడుతుంది అన్నప్పుడు చాలా సందర్భాలలో ఈ ముచ్చట అనుకున్నాం మనం. అనుకరణ అనే ఒక సహజాతం ద్వారా భాష పిల్లవాడికి అబ్బుతుంది, కుటుంబం ద్వారా అబ్బుతుంది, తల్లిదండ్రుల ద్వారా అబ్బుతుంది, చుట్టూ పరిసరాల ద్వారా భాష అలవడుతుంది. అంతేకాదు తన శరీరంలో ఒక భాషకు సంబంధించిన ఒక ప్రత్యేక వ్యవస్థ ద్వారా భావ వినిమయాన్ని చేయగలుగుతున్నాడు, భాషను మాట్లాడగలుగుతున్నాడు. అంతేకాదు మరి తినగా వేప తీయగుండు అంటున్నాం, ఒక చేదైన పదార్థాన్ని కూడా అలవాటు చేసుకుంటే సాధన ద్వారా సమకూరు ధరలోనా అనుకున్నాం. ఎన్నో పనులు సాధన ద్వారానే సమకూరుతున్నాయి. భాష కూడా సాధన ద్వారా చాలా గొప్పగా మనకు సమకూరుతుంది. ఈ సమకూరడంలో సాధన అనేది ఒక క్రమబద్ధంగా జరిగినప్పుడు భాషను నేర్చుకున్నప్పుడు ఆ భాష పట్ల పటుత్వాన్ని మనం సాధిస్తాం. అయితే మరి భాషా నైపుణ్యం అనడంలో నైపుణ్యం అంటే ఏమిటో మనం
ఒక చూసాయిగా తెలుసుకుందాం. ఇప్పుడు నైపుణ్యం అంటే ఏమిటో ఇంకొంత చూద్దాం. ఒక అంశంలో నిపుణత కలిగి ఉండడమే నైపుణ్యం. ఒక వ్యక్తి మంచి చిత్రకారుడవుతాడు, ఒక వ్యక్తి శిల్పకారుడవుతాడు, ఒక వ్యక్తి వ్యాపారంలో చాలా గొప్పగా ప్రదర్శించగలుగుతాడు, ఒక వ్యక్తి రాజకీయవేత్తగా మనగలుగుతాడు. అంటే ఏదైనా ఒక అంశంలో నిపుణత కలిగి ఉండడమే నైపుణ్యం. ఈ నైపుణ్యాన్ని కౌశల్యం అంటాము, సామర్థ్యం అని కూడా అంటాం. మామూలుగా పిల్లవాడికి చెప్పినప్పుడు అదే చెప్తాం, ముగ్గు వేసేవాడు అందరూ వేస్తారు కానీ చక్కగా ముగ్గు వేస్తే చాలా బాగుంది అంటాం. ఒక కుట్టు కుట్టేటప్పుడు కూడా మంచి కుట్టు అందరూ కుడుతుంటారు కానీ కొందరు కుట్టినప్పుడే అది చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. అదే నైపుణ్యత. అంటే ఏ విషయాన్నైనా చేసే పనిలో కొంత నిపుణత చూపించగలగడమే నైపుణ్యం. ఈ నైపుణ్యాన్ని మనం సామర్థ్యం అని కూడా అంటున్నాం, కౌశలత అని కూడా అంటున్నాం. భాషకు సంబంధించిన నైపుణ్యాలే భాషా నైపుణ్యాలు. భాషకు సంబంధించిన నైపుణ్యాలు ఏమిటో చూద్దాం. భాషకు సంబంధించిన నైపుణ్యాలు అంటే భాషను అర్థవంతంగా వినడం. ఇప్పుడు ఎన్నో మాటలు మీరు ఒకసారి టీవీ ఆన్ చేసుకొని ఉంటాము, అదే సందర్భంలో ఇంట్లో ఎవరో మాట్లాడుతూ ఉంటారు, మనం ఇంకెక్కడ వైపు దృష్టి పెడతా ఉంటాం, ఇట్లా ఎన్నో శబ్దాలు ఒకేసారి వినిపిస్తున్నప్పటికీ మన మెదడు ఏదో ఒకదాని మీద శ్రద్ధ పెడుతుంది. అట్లాగే తరగతి గదిలో కూడా ఉపాధ్యాయుడు చెప్తా ఉంటాడు కానీ పిల్లవాడు ఎటో తన దృష్టిని పెడుతున్నాడు. అంటే వింటున్నాడు కానీ అర్థవంతంగా వినటం లేదు, వింటున్నాడు అర్థవంతంగా వినటం లేదు అంటే సరి అయిన వినడం జరగట్లేదని అర్థం. అందుకే భాషను అర్థవంతంగా వినడం, అర్థవంతంగా మాట్లాడడం, అర్థవంతంగా చదవడం, అర్థవంతంగా రాయడం, ఈ నాలుగు ప్రక్రియలు. ముఖ్యంగా భాష వినిమయం కావాలి, భాష గ్రహణ కావాలి, ఈ రెండింటి మధ్యలో నాలుగు ప్రక్రియలు ఉన్నాయి. అందుకే ఈ నాలుగు ప్రక్రియలను చతుర్విధ పరికర్మలుగా మనం చెప్తున్నాం. ఈ చతుర్విధ పరికర్మలలో ఉండే నైపుణ్యతనే భాషా నైపుణ్యంగా మనం పిలుస్తున్నాం. ఆ చతుర్విధ పరికర్మలు అనేవి ఏంటి అంటే వినడము, మాట్లాడడము, చదవడము, రాయడం. ఈ నాలుగు ప్రక్రియలనే మనం భాషా నైపుణ్యాలని అంటున్నాం. అయితే ఏ వ్యక్తి అయితే ఈ భాషా నైపుణ్యాలలో, ఈ నాలుగు నైపుణ్యాలలో ఒక గొప్ప పటుత్వాన్ని పొందుతాడో, ఈ నైపుణ్యాల సమాహార రూపాన్ని అలవడిన వ్యక్తిని భాషాభిజ్ఞులు అంటాము. అంటే భాషలో అభిజ్ఞత కలిగిన వాళ్ళు, భాషలో పట్టు కలిగిన వారు అని మనం పిలుస్తున్నాం. ఈ మరి ఈ నాలుగు నైపుణ్యాలు ముఖ్యంగా రెండు భావనలకు చెందినవే. అవేంటో మరొకసారి చూద్దాం. అవి భావగ్రహణ, భావ వ్యక్తీకరణ. అంశాలు రెండు, దాంట్లో ఉన్న నైపుణ్యాలు నాలుగు. ఈ నాలుగు నైపుణ్యాలలో భావాన్ని గ్రహించేవి రెండు నైపుణ్యాలు, అవి శ్రవణము, పఠనము. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వింటూ ఉంటే జ్ఞానం వస్తుంది. ఒక వ్యక్తి చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఉన్న అంశాలు, ఆ పత్రికలో ఉన్న అంశాలు కొంత జ్ఞానాన్ని అందిస్తున్నాయి. భావగ్రహణానికి ఈ రెండు నైపుణ్యాలను మనం ప్రత్యేకంగా చూస్తాం. అట్లాగే భావ వ్యక్తీకరణ కోసం మనం ఏమైతే మాట్లాడుతామో అది భాషణమవుతుంది. ఏదైతే మనం అనుకున్న విషయాన్ని రాస్తామో అది లేఖనమవుతుంది. ఇది భావ వ్యక్తీకరణ. భాషా నైపుణ్యాలు ముఖ్యంగా రెండు అంశాలకి సంబంధించినాయని, వాటిలో ఈ నాలుగు నైపుణ్యాలు ఉంటాయని మనం అనుకున్నాం. భావగ్రహణానికి శ్రవణ పఠనాలు ఉపయోగపడితే భావ వ్యక్తీకరణకు భాషణము, లేఖనము ఉపయోగపడుతుంది. అంటే మనం మాట్లాడడం ద్వారా మన భావ వ్యక్తీకరణ చేస్తున్నాం. మనం రాసే రాతలో, మన లిపిలో, మన లేఖనలో మన యొక్క భావాన్ని వ్యక్తీకరణిస్తున్నాం. అందుకే ఇక్కడ పాఠశాల ముఖ్యంగా ఈ నైపుణ్యాల అభివృద్ధికే శిక్షణ ఇవ్వాలి అనేది మనకు నిర్ధారణంగా తెలిసిన విషయం. ఒక వ్యక్తి కుటుంబంలో పుడుతున్నాడు, కుటుంబ సభ్యుల మధ్య ఉంటున్నాడు, తన పుట్టినప్పటికెళ్ళి, పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పటికెళ్ళి కూడా ఎన్నో మాటలు వింటున్నాడు. ఆ విన్న మాటల్ని తర్వాత పెరుగుతూ ఉంటే చిన్నగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే శ్రవణము, భాషణము అనేది కుటుంబంలో
జరుగుతూ ఉంది, అది సమాజం నుండి పెరుగుతూ ఉంది. చుట్టుపక్కల వాళ్ళు పీర్ గ్రూపుల ద్వారా, సమవయస్కుల ద్వారా అది అభివృద్ధి చెందుతూ ఉంది. మరి పాఠశాలకు వచ్చినాక ప్రత్యేకంగా నేర్పాల్సింది ఏంటి అంటే, ఏదైతే వింటున్నాడో దాన్ని అవగాహనతో వినాలి, చదవడం అనే ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడిన విషయాన్ని కానీ, విన్న విషయాన్ని కానీ, చదివిన విషయాన్ని కానీ తిరిగి రాయగలగాలి. ఈ నైపుణ్యాలు అంటే పాఠశాల యొక్క బాధ్యత, ఒక తరగతి భాషోపాధ్యాయుని బాధ్యత ఏమిటి అంటే భాషా నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాలి. అయితే మరి ఈ భాషా నైపుణ్యాలలో మొదటి నైపుణ్యం ఏమిటి? మొదటి నైపుణ్యం శ్రవణం. మరి శ్రవణానికి సంసిద్ధత అనేది ముందుగా కావాలి. ఒక తరగతి గదిలో మన పాఠశాలలో గమనించినప్పుడు ఒక బెల్ మోగంగానే ప్రార్థన బెల్ అయ్యింది అంటే పిల్లవాడు సిద్ధపడతాడు, అంటే తన ప్రార్థన సమావేశ స్థలానికి వెళ్ళాలి, అందరితో పాటు ఒక లైన్లో నిలబడాలి, పిఈటి సార్ చెప్పినట్టుగా తను సూచనలు పాటించాలి, వందేమాతరం పాడాలి, ప్రతిజ్ఞ చేయాలి, జనగణమన పాడాలి. అంటే ఒక సంసిద్ధత అనేది ఆ పిల్లవాడి మనసులో జరుగుతూ ఉంది. మొదటగా బెల్లు కాగానే అక్కడికి వెళ్ళాలి అనే విషయం మొదట తెలియకుండా తన పీర్ గ్రూప్, తన సమవయస్కులు, తరగతి మేట్స్, ఆ తరగతిలో ఉన్న తోటి పిల్లలు వెళ్తూ ఉంటే తను వెళ్ళడం, వాళ్ళని చూసి నిలబడడం, కొంత తర్వాత ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనల్ని పాటించడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఏదైనా ఒక విషయాన్ని చేయాలి అన్నప్పుడు ఆ విషయంలో సంసిద్ధత అనేది అవసరమై ఉంటుంది. మరి శ్రవణ నైపుణ్యం ఏర్పడాలి, శ్రవణానికి సంసిద్ధత ఏమిటి, అసలు శ్రవణం అంటే ఏమిటో మనము చూద్దాం. చెవితో మామూలుగా ధ్వనులను వినడమే శ్రవణము. వినడం ఎక్కడి నుంచి జరుగుతుందంటే చెవి ద్వారానే జరుగుతుంది. ఈ చెవితో ధ్వనులను వినడము శ్రవణము. అయితే ఎలా వినాలి? ఆ ధ్వనులను అవధానంతో వినాలి, జాగరూకతతో వినాలి. అంటే శ్రద్ధ, ఏ విషయం మాట్లాడుతుండో దాన్ని చెవిట్లో పెట్టి వినడం కాదు, వినేటప్పుడే కొంత శ్రద్ధ పెట్టి వినాలి. ఏదైతే ధ్వనిని వింటున్నామో అది శ్రవణం. విన్న శ్రవణాన్ని అర్థవంతంగా, అవధానంతో, జాగరూకతతో, శ్రద్ధగా వినడమే శ్రవణ నైపుణ్యం. ఈ శ్రవణ నైపుణ్యంలో మరి ఏం చేస్తాడో చూద్దాం. ఎదుటి వారి నుంచి సమాచారాన్ని గ్రహించాలి అంటే, ఆ విన్న విషయాన్ని విశ్లేషించాలి అంటే పిల్లలకు శ్రవణ నైపుణ్యం అవసరం. విన్న విషయాన్ని జాగ్రత్తగా వినాలి. మనం ఏదో చెప్తాం కానీ వాడు విన్నట్టుగా ఉంటాడు, ఏమీ వినడు, మళ్ళీ దానికి జవాబు ఉండదు, దానికి తగిన సూచన పాటించడు, అప్పుడు అది శ్రవణ నైపుణ్యము కాదు. అందుకే ఎదుటి వారి నుంచి సమాచారాన్ని గ్రహించి దాన్ని పాటించడానికి, విశ్లేషించడానికి శ్రవణ నైపుణ్యం అవసరం. ఈ శ్రవణ నైపుణ్యము భావ వ్యక్తీకరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఏదైతే మంచిగా వింటామో, కరెక్ట్గా వింటామో, ఆ సరి అయిన విధానంలోనే మనం తిరిగి మాట్లాడగలుగుతాం, లేదా దాన్ని వ్యక్తీకరించగలుగుతాం. అందుకే ఆ భావ వ్యక్తీకరణ కోసము శ్రవణ సంసిద్ధత అనేది ఉపయోగపడుతుంది. మరి శ్రవణానికి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు శ్రవణం కావాలి? మంచి శ్రవణానికి మానవ సంబంధాలను పెంపొందించే లక్షణం కూడా ఉంది అని అనవచ్చు. ఎట్లా? ఒక పిల్లవాడు ఇంకొకరిని పిలిచేటప్పుడు ఎట్లా పిలుస్తున్నాడో విన్నాడనుకోండి, అబ్బా ఎంత ప్రేమగా పలకరించాడు. అంటే ఇక్కడ మానవ సంబంధాలు, ఒకరితో ఒకరికి ఒక అనుబంధం అనేది కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ శ్రవణ లక్షణాలు చాలా ఉన్నాయి అనుకుంటే, ఆ శ్రవణ లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం వినడానికి సంసిద్ధత ఉండడం. సంసిద్ధత అంటే తను ఏం చెప్తున్నాడో వినడానికి సిద్ధపడాలి, ఏం జరుగుతుందో తను వినగలగాలి. ఇంకొకటి ఏమిటి అంటే, ఎదుటివాడు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకుండా, శ్రోత మాట్లాడకుండా ఉండాలి. ఆ వక్త మాట్లాడుతున్న అంశం పైన మనస్సును కేంద్రీకరించాలి. మాట్లాడేటప్పుడు వింటున్నాడు, వినేటప్పుడు ఎదుటివానిలోని భావ వ్యక్తీకరణ తీవ్రత ఏ రకంగా ఉంది? ఇది తీవ్రంగా మాట్లాడుతున్నాడా, ప్రశాంతంగా చెప్తున్నాడా, అసలు ఈ విషయంలోని తీవ్రత ఎంతుంది అనేది గమనించే ఆ భావ వ్యక్తీకరణలోని తీవ్రతను కూడా శ్రోతల మనం గమనించే
ఓపిక ఉండాలి. ముఖ్యంగా శ్రవణంలో కావలసింది సహనం. శ్రవణం చేసేటప్పుడు ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నా వినకుండా అడ్డంగా వెళ్ళి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకొకటి, శ్రవణము అనేది సరి అయిన విధానంలో జరగకపోతే ఇక్కడ యా మాలాగా వినిపించవచ్చు, ఇంకొక లాగలాగా ఇట్లా ఒక్కొక్క ఒక అక్షరానికి బదులుగా ఇంకొక అక్షరం వినిపిస్తూ ఉంటుంది. మనం కొన్ని ఈ మధ్యకాలంలో చూస్తే బిందు అంటే బిందులాగా వినిపించవచ్చు ఎదుటివానికి. అప్పుడు బీఫ్ బాంబే అంటుంటారు మనోళ్ళు. అంటే ఇక్కడ బిందు కాదు, వందన అంటే అదే వందే మాత్రంలో వందన అంటే ఒక అక్షరాన్ని పలికేటప్పుడు కూడా ఒక స్పష్టత అనేది ఉచ్చారణలో లేకున్నా లేదా వినడంలో లేకున్నా అది స్పష్టత అనేది ఉండదు. అందుకే శ్రవణ లక్షణాలలో మనం చెప్పుకునే అంశాలలో మంచి శ్రవణం ఉండాలి. ఇంకొకటి, వక్త మాట్లాడుతున్న కంఠ ధ్వని, ఆ ధ్వని లేకుంటేనే మనం ఇట్లా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, అతనేమో మాట్లాడుతున్నాడు మనం ఎందుకు వినాలి అని కాకుండా నిష్పక్షపాతంగా వినాలి. అంటే ఎదుటివాడు మాట్లాడుతున్న విషయం పట్ల శ్రద్ధ పెట్టాలి తప్ప ఎదుటివాని వ్యక్తిత్వం కానీ వాని రూపం కానీ లేకపోతే సందర్భం కానీ కాకుండా ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో స్పష్టంగా నిష్పక్షపాతంగా వింటే, వారి హావభావాలను గమనిస్తూ వింటే శ్రవణం అనేది సరి అయిన స్థానంలో ఉంటుంది. ఇక మరి ఈ శ్రవణము లక్షణాలను విన్నాం కదా, శ్రవణంలో ఏమైనా రకాలు ఉన్నాయా, ఏంటి అసలు శ్రవణం రకాలంటే ఏమిటో చూద్దాం. శ్రోత ఒకరు వింటూ ఉన్నారు, రేడియోలో పాట వింటున్నాం, నా ప్రయోజనం ఏమిటి, ఆనందం కదా. అమ్మ ఏదో మాట్లాడుతుంది అనిపిస్తుంది, కొంచెం శ్రద్ధ పెట్టి వింటాం అమ్మ ఏం సూచన చేస్తుందో అని. ఒకసారి ఒకరు ప్రశ్న అడుగుతారు అన్న అవకాశం ఉంటే ఆ మూల్యాంకనం కోసం మనం జవాబు ఇవ్వాలి కాబట్టి అక్కడ సరి అయిన పద్ధతిలో ప్రశ్నను వినాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా శ్రవణం అనేది శ్రోత ప్రయోజనాన్ని బట్టి వివిధ రకాలుగా ఉంటుంది. అవి ఆజ్ఞలు సూచనల కోసం చేసే శ్రవణం, కొన్నిసార్లు సమాచారం కోసం ఉంటాం. రేడియోలో వార్తలు వస్తూ ఉన్నాయి, ఒక చోట వరదలు వచ్చాయి అనగానే అక్కడ ఎట్లాంటి పరిస్థితులు విన్నాయో మనం చాలా దృష్టి పెట్టి వింటూ ఉంటాం. అదేంటి, సమాచారం కోసం చేసే శ్రవణం. ఒక పాట వస్తుంది చక్కగా వింటాం, మనం ఆనందం కోసం చేసే శ్రవణం. ఒక ప్రశ్న జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది మూల్యాంకనం కోసం చేసే శ్రవణం. ఇక ధ్వనులలో వ్యత్యాసం, కా ఇంకొక అక్షరంలాగా వినిపిస్తుంది, అప్పుడేం చేస్తాం, ఆ ధ్వని అచ్చు హల్లులాగా హల్లు అచ్చులాగా వినిపిస్తూ ఉంది, చా షాలాగా వినిపిస్తూ ఉంది. అంటే ఈ ధ్వనులలో వ్యత్యాసం అనేది గమనించడం కోసం కూడా శ్రవణాన్ని దగ్గరగా మనసు దగ్గర పెట్టుకొని వింటూ ఉంటాం. కొన్ని సందర్భాలలో సమస్యల పరిష్కారం కోసం శ్రవణం చేస్తాం, మరి కొన్ని సందర్భాలలో సమాచారాన్ని ఇవ్వడం కోసం శ్రవణం చేస్తూ ఉంటాం. ఈ రకంగా శ్రవణము ఎన్నో రకాలుగా ఉంటుంది. అంటే శ్రవణం యొక్క శ్రోత పొందే ప్రయోజనాన్ని బట్టి శ్రవణ ప్రయోజనాలు రకాలుగా మనం చూస్తున్నాం. అయితే మరి శ్రవణ నైపుణ్యాన్ని ఎట్లా పెంపొందించాలి, ఏం చేయాలి అనేది మనం చూద్దాం. శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించే చర్యలు, సాధారణంగా శ్రవణ లోపం కొంత ఉంటుంది. ఈ శ్రవణ లోపాలు ఏమిటి, అవేంటో మళ్ళీ కూడా చూద్దాం. అయితే శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించాలి అంటే ఆ పిల్లవాడి యొక్క స్థాయి, వాడు ప్రాథమిక స్థాయిలో ఉన్నాడా, ప్రాథమిక ఉన్నత స్థాయిలో ఉన్నాడా, ఉన్నత స్థాయిలో ఉన్నాడా, ఆ విద్యార్థులకు వారి భాషా స్థాయి, వాళ్ళ వయో పరిమితి, వాళ్ళ మానసిక పరిస్థితిని అనుసరించి శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు వివిధ కార్యక్రమాలు చేపట్టాలి.
చిన్న పిల్లవాడు అక్షరాభ్యాసం చేస్తున్న పిల్లవాడికి శ్రవణ నైపుణ్యం నేర్పడంలో ప్రయోజనం వేరుంటుంది. కొంత పదవ తరగతి పిల్లవాడికి కూడా శ్రవణ నైపుణ్యం కొన్ని సందర్భాల్లో అవసరమై ఉంటుంది. అంటే వాడు వింటాడు కానీ అర్థవంతంగా వినడు. ఆ సందర్భం ఏమిటి? అది పద్యం చెప్తున్నామా, నువ్వు వ్యాసం చెప్తున్నావా, దాన్ని బట్టి వారి మానసిక స్థాయి, వయస్సు, తరగతి వీటన్నింటిని బట్టి శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడానికి కార్యక్రమాలను, కృత్యాలను తీసుకునే అవసరం ఉంటుంది. వాటి ప్రకారమే వివిధ కార్యక్రమాలు చేపట్టాలి. మరి నైపుణ్యాన్ని పెంపొందించాలి అని అంటున్నాం, కానీ అసలు లోపమే ఉంటే నైపుణ్యం ఎట్లొస్తుంది? శ్రవణం అందరికీ జరుగుతూ ఉంది, కానీ ఆ శ్రోత దాన్ని పూర్తి స్థాయిలో పట్టుకోలేకపోతున్నాడు. ఒక అక్షరం బదులు ఇంకొక అక్షరంగా వినిపిస్తుంది. ఇలాంటి లోపాలు శ్రవణ శక్తి లోపాలుగా మనం గుర్తించవచ్చు. ఈ గుర్తించిన లోపాలను నివారణ ఎట్లా చేయాలో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రవణానికి ఆటంకం కలిగించే శ్రవణ లోపాలు ఏమిటో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎందుకు లోపం జరిగింది అది చూడాలి. చూసిన తర్వాత ఆ లోపాల నివారణకు చర్యలు తీసుకోవాలి. అయితే విద్యార్థుల స్థాయిని బట్టి పలు భాషా ప్రక్రియల ద్వారా శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందింపజేయవచ్చు. ఇక్కడ ఒక మాట అనుకుంటున్నాం, పెంపొందింపజేయడము లోపాలను అనుకుంటున్నాం. మరి ఎట్లా? అసలు లోపం ఉంది అంటే రకరకాలుగా ఉండవచ్చు. ఒక పిల్లవాడు అందరితో సమానంగా కనిపిస్తాడు, కానీ ఆ చెవి నిర్మాణంలో వచ్చిన కొంచెం తేడా వల్ల ఆ పిల్లవాడికి అక్షరాలు లోపాలుగా వినిపించవచ్చు. ఒక అక్షరం బదులు ఇంకొక అక్షరంగా వినిపించవచ్చు. తర్వాత దూరంగా ఉన్న అక్షరం వినిపించకపోవచ్చు. కొన్ని సందర్భాలలో వాడి మెదడులో ఉన్న కొంత లోపం వల్ల విన్న విషయం కూడా వాడికి సరిగ్గా లోపలికి చేరకపోవచ్చు. అట్లాంటి లోపాలు ఉన్న పిల్లవాడి కోసం ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇట్లాంటి శ్రవణ లోపాలు ఉన్నప్పుడు ఇది విద్యార్థి యొక్క మానసిక లోపమా, చెవిలో వినికిడి లోపమా, కొంత ఉపాధ్యాయుడు గమనించుకొని తల్లిదండ్రులకు ఆ విషయాన్ని సూచించి డాక్టర్ ద్వారా సరి అయిన సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఒకవేళ దూరంగా ఉన్న మాట పిల్లవాడికి వినిపిస్తలేదు అనుకున్నప్పుడు ఆ పిల్లవాడిని అట్లా గమనించి తనకు దగ్గర పట్ల కూర్చోపెట్టుకొని విద్యాబోధన చేయాల్సిన అవసరము ఉంటుంది. కొంతమందికి శబ్దము బాగా తీవ్రత ఉంటే తప్ప వినిపించదు. అట్లాంటి పిల్లవాడి కోసం ప్రత్యేకంగా మరీ దగ్గరగా కూర్చోబెట్టుకుంటే ఎదుటి పిల్ల దూరంగా ఉన్న పిల్లవాడికి దూరంగా వినిపిస్తుంది, కానీ ఈ పిల్లవాడికి దగ్గరగా పెట్టుకొని తన మాట్లాడుతున్న విషయం ఏంటో అర్థమయ్యేలా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉపాధ్యాయునికి ఉంది. అయితే ఇట్లా శ్రవణ లోపాలు కొంత వాడి శారీరక పరమంగా ఉంటాయి. శారీరక పరంగా వినికిడి లోపం ఉండొచ్చు, చెవి నిర్మాణంలో లోపం ఉండొచ్చు, మెదడు పరంగా వాడి కొంత లోపంగా కూడా ఉండవచ్చు. అట్లాంటి వాటిని వైద్యపరంగా జరిగేవన్నీ వైద్యుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా తీసుకొని మిగతావి ఉపాధ్యాయుడు తన తరగతి గదినే ఒక హాస్పిటల్గా భావించి ఆ తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళు చేసే వాళ్ళు చేసినా కూడా ఉపాధ్యాయుడు కూడా బోధనలో ఆ పిల్లవాడిని దగ్గరగా అవసరం ఉంటే దగ్గర కూర్చోబెట్టుకోవడం, దూరంగా అవసరం దూరంగా కూర్చోబెట్టి పీర్ గ్రూప్తో ఎక్కువసారి మాట్లాడించి ఆ లోపాలన్నింటినీ దూరం చేస్తూ పిల్లవాడు ఇతర పలు భాషా ప్రక్రియల ద్వారా వాటన్నింటినీ బయటికి తెచ్చే ప్రయత్నము చేయడానికి నైపుణ్యం పెంపొందించడం కోసం కృషి చేయాలి. ఇక శ్రవణ నైపుణ్యంలో మూల్యాంకనము అనేది కూడా అవసరం. అంటే ఏ విషయాన్నైతే వాళ్ళు నేర్చుకుంటున్నారో ఆ విషయం పట్ల పూర్తి మూల్యాంకనం అనేది నిరంతరం జరగాల్సిన అవసరం కూడా ఉంటుంది. నిరంతర మూల్యాంకనం కోసం చిన్న చిన్న కృత్యాలను చేపట్టాలి. ఒక గేయాన్ని పాడుతున్నప్పుడు పిల్లవాడు ఆ గేయాన్ని వింటున్నాడా లేదా అని ఒక చిన్న ప్రశ్నించడం ద్వారా అతను దానికి స్పందిస్తాడు. ఒకవేళ ఉపాధ్యాయుడు ప్రకాశపఠనం చేస్తూ ఉన్నప్పుడు పిల్లవాడు పుస్తకంలో చూస్తూ ఉన్నాడు, అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు చెబుతున్న ఒక
పంక్తి వేరు, వాడు చూస్తున్నది వేరుగా ఉంటుంది. అక్కడ మరి పిల్లవాడి యొక్క నెగ్లిజెన్సా లేకపోతే శ్రవణ నైపుణ్యంలో లోపమా అనేది కూడా గమనించాల్సిన అవసరము ఉండి దానికోసం నిరంతర మూల్యాంకనం కూడా మనం చేపట్టాలి. ఇక మరి ఈ రకంగా శ్రవణ నైపుణ్యము పెంపొందించడం అనేది భాషా నైపుణ్యాలలో ఒక గొప్ప ప్రక్రియగా మనం చూడవచ్చు. శ్రవణ నైపుణ్యాన్ని చూసినప్పుడు మరి మూల్యాంకనం కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం పలు కృత్యాలను కూడా చేపట్టాలి. శ్రవణ నైపుణ్యం తర్వాత వచ్చింది ఎట్లా అంటే, మూల్యాంకనం చేసేటప్పుడు పలు కృత్యాలు అనుకుంటున్నా. పలు కృత్యాలు తీసుకునేటప్పుడు ఒక ఉన్నత వ్యక్తి యొక్క జీవిత చరిత్ర చెప్తూ దాని మీద ప్రశ్నించడం, ఒక చిన్న కథను తీసుకొని తరగతి గదిలో చెప్తూ ఆ కథలో ఏం విన్నాడో తిరిగి అడగడం, ఇంకా ఒక గేయ పంక్తిని చెప్తూ తర్వాత గేయ పంక్తి ఏంటో చెప్పి చెప్పనట్టుగా చెప్పి చెప్పింది ఏంటో మళ్ళీ అడగడం అనేది కూడా ఒక రకమైన శ్రద్ధ. అయితే ఇంకా కూడా శ్రవణ నైపుణ్యం పెంపొందించడంలో విద్యార్థి స్థాయిని బట్టి పలు భాషా ప్రక్రియల ద్వారా భాషా నైపుణ్యం అనుకున్నాం. ఇక్కడ ఏంటి అంటే ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయిలలో ఉన్నాయి. ఇక్కడ ప్రాథమిక స్థాయి పిల్లవాడికి మంచి మంచి చిన్న చిన్న గేయాలు, చిన్న కథలు, రకరకాల పలు పాత్రలు చెప్తూ ఆ పాటలు వింటున్నాడా లేదా ఆ గేయాన్ని మళ్ళీ పాటిస్తున్నాడా, అర్థవంతం అయిందా, అర్థవంతంగా వాడు తల ఊపుతున్నాడా లేదా, ఇట్లా వాళ్ళకు తగ్గ చిన్న పదాలతో కూడిన గేయాలను ప్రాథమిక స్థాయిలో చెప్తాం. మాధ్యమిక స్థాయిలో, ఉన్నత స్థాయిలో అయితే రేడియోలో వచ్చే పాటలు కానీ తర్వాత సీడీల ద్వారా కానీ కొన్ని పాటలు కథలు వినిపించి దానిపైన ప్రశ్నలు వేస్తూ పిల్లవాడు స్పందించేటట్టుగా చూడడం. ఈ రకంగా శ్రవణ శక్తి లోపాల నుంచి నైపుణ్యంలోకి తేవడానికి చాలా భాషోపాధ్యాయుడు కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇక భాషా నైపుణ్యాలలో రెండవది భాషణం. భాషణం అంటే మాట్లాడేది, మాట్లాడడం అంటే మన అభిప్రాయాలను చెప్పడం, మనకేం అవసరమవుతుందో అది సూచించడం, ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం. అభిప్రాయం అనగానే ఇక్కడ పెద్ద పెద్ద మాటగా కాదు, చిన్నదైనా నేను అన్నం తింటున్నా తింటావా, ఇక్కడ స్పెషల్ నేను ఇది రాస్తున్నా నువ్వు రాస్తావా, తరగతి వెళ్ళయింది వెళ్దాం వస్తావా అంటే ఇక్కడ ఏంటి, తను వెళ్తూ వస్తున్నావా అడుగుతున్నాడు, ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు, తను చేస్తున్నది చెబుతూ ఎదుటి వాడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటే తన అభిప్రాయం, తను చేస్తున్న పనిని చెబుతూ ఎదుటి వాళ్ళు ఆ పని చేస్తున్నారా లేదా తెలుసుకుంటూ కలిసి వెళ్దామనే సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే భాషణ ద్వారా విద్యార్థి వ్యక్తి స్పష్టంగా నిర్దిష్టంగా ఎదుటివారికి తన మాటల రూపంలో అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. మాటల రూపంలో అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నాడు అంటే భాషిస్తున్నాడు, భాషణ చేస్తున్నాడు, కాబట్టి దీన్ని భాషణం అన్నాం. భాషణం అంటే స్పష్టంగా నిర్దిష్టంగా మన అభిప్రాయాన్ని ఎదుటివారికి మాటల రూపంలో వ్యక్తీకరించడమే భాషణం. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి, భాష అనే ధాతువు నుండి భాష పుట్టినట్టుగా వచ్ అనే సంస్కృత ధాతువు నుండి వచనం, వాక్కు, వాచికం మొదలైన పదాలు ఏర్పడ్డట్టుగా మనం చూడవచ్చు. అయితే మరి ఎందుకు భాషణం ఉండాలి? భాషణం అంటే వచించేది వచనం, వాక్కు అనేది వచనం, వాచికం అనేది కూడా, ఈ పదాలన్నీ కూడా వచ్ అనే పదం నుండి ఏర్పడ్డాయి కదా. అయితే మరి వ్యక్తి ఎందుకు భాషించాలి అంటే భావ వినిమయం కోసం, భావ వ్యక్తీకరణ కోసం మాట్లాడుతున్నాడు. అయితే అట్లా మాట్లాడేటప్పుడు కూడా ఒక వ్యక్తి సంస్కారము వాళ్ళ భాషణాన్ని బట్టే తెలుస్తుంది. ఒక వ్యక్తి భాషణాన్ని బట్టి అతను ఏ ప్రాంతీయుడో తెలుస్తుంది. ఒక వ్యక్తి భాషణాన్ని బట్టి అతను చదువుకున్న వ్యక్తో కాదో కూడా కొన్ని సందర్భాలలో అర్థమవుతుంది. ఒక వ్యక్తి భాషను బట్టి ఆ వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడు, ఏ భావజాలాన్ని పోషిస్తున్నవాడో కూడా అర్థమవుతుంది. ఎట్లాంటి కుటుంబంలో పుట్టాడు,
అతని సంస్కృతి ఏమిటో కూడా అర్థమవుతుంది. అంటే వ్యక్తి భాషణ అతనిలోని అభిప్రాయాలను చెప్పా పెట్టకుండా బయటికి అసంకల్పితంగా కూడా బయట ప్రదర్శిస్తుంది. ఎన్నో సందర్భాలలో మన వాళ్ళు నటిస్తూ ఉంటారు, పెరిగిన కొద్దీ అంటే అసలుతనాన్ని దాపెట్టి కొసరితనాన్ని చూపిస్తూ ఉంటారు. అట్లా కాదు, కానీ ఒక సహజంగా ఒక వ్యక్తి నిజంగా సహజంగా అతను ఏమేమి నటించకుండా నిజంగా తన భాషణాన్ని ప్రదర్శిస్తే అతని సంస్కారం అర్థమవుతుంది. అతను నిజం చెప్తున్నాడా, తప్పు చెప్తున్నాడా, ఏ ప్రాంతం వాడు, ఎందుకు వచ్చాడు, ఇట్లాంటి ప్రతి విషయాలు అతను సంస్కారవంతుడా కాదా కూడా అర్థమవుతుంది. ఇట్లా భాషణాన్ని బట్టి వ్యక్తి గొప్పతనం అర్థమవుతుంది, వ్యక్తి యొక్క బలహీనత కూడా అర్థమవుతుంది. ఇక భాషకు మూలమేమిటి? వాక్కే. భాషా బోధన కూడా వాచిక చర్యతోనే మొదలవుతుంది. మనం సృష్టి మూలాలను గమనించినప్పుడు కూడా అటవీ మనిషి కూడా ఆటవిక యుగం నుండి ఇవాళ సంస్కారవంతమైన యుగానికి చేరుకోవడానికి చేసిన రకరకాల ధ్వనులు, ఆ ధ్వనులు వాక్కులుగా మారావి, ఈ వాక్కులే భాషకు మూలమయ్యావి. వాచిక చర్యతోనే భాషా బోధన మొదలవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. భాషాభ్యాసన బోధనలో వాచిక చర్య మొదటి సోపానం. అంటే మొట్టమొదట ఎవరమైనా తరగతికి వెళ్ళగానే లిఖి రూపాన్ని ఎవరు చూపించరు, ఫస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. పిల్లలతో అవసరమైన ముచ్చట్లు చెప్పించుకోవడం, ఒక పాఠ్యాంశానికి ముందున్న నేపథ్యాన్ని వెలికిలోకి తేవడం, ఆ నేపథ్యం మీద మాట్లాడియడం, ఇట్లా భాషాభ్యాసనకు కూడా బోధనలో కూడా అభ్యాసంలో కూడా వాచిక చర్యనే మనం మొదటి సోపానంగా చూడవచ్చు. మరి భాషణానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా? భాషణమే మనము ముఖానికి దర్పణం అన్నాం కాబట్టి దీని లక్షణాలు ఏంటో చూద్దాం. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయి విద్యార్థుల భాషణ లక్షణాలు ఈ క్రింది అంటే ఈ విధంగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఎట్లా? ప్రాథమిక స్థాయిలో ఒక పిల్లవాడు స్పష్టంగా మాట్లాడగలిగితే చాలు. అతని భాషణ యొక్క నేపథ్యము, భాషణ యొక్క నైపుణ్యం ఏమిటి అంటే ప్రాథమిక స్థాయిలో ఏం మాట్లాడాలనుకుంటున్నా పిల్లవాడు స్పష్టంగా మాట్లాడితే చాలు. అయితే ఇదే స్పష్టతతో పాటు ప్రాథమికోన్నత స్థాయిలో అయితే ధారాళంగా మాట్లాడగలగాలి. ఒక మాట ఇప్పుడు మాట్లాడి మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఇంకో మాట మాట్లాడితే అది ధారాళంగా మాట్లాడినట్టు కాదు. స్పష్టతతో పాటు ధారాళంగా మాట్లాడడం ప్రాథమికోన్నత స్థాయి యొక్క లక్షణం. ఇక ఏం మాట్లాడినా ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడడం ప్రాథమిక స్థాయిలో చూస్తాం. ఈ ప్రాథమిక స్థాయిలో ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడిన మనిషి ప్రాథమికోన్నత స్థాయికి వచ్చే వరకు సమతౌల్యంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నా ఒక సమతుల్యత అనేది పాటిస్తూ మాట్లాడతాడు. ప్రాథమిక స్థితిలో భావదోషాలు లేకుండా మాట్లాడితే ప్రాథమికోన్నత స్థాయిలో ఊనిక పాటిస్తూ స్వరభేదాన్ని పాటిస్తూ మాట్లాడతాడు. ప్రాథమికోన్నత స్థాయిలో ధైర్యంగా మాట్లాడితే ప్రాథమికోన్నత స్థాయిలో సందర్భోచితంగా మాట్లాడగలుగుతాడు. కేవలం ధైర్యమే కాదు, సందర్భానుగుణంగా మాట్లాడతాడు. ఇక ప్రాథమిక స్థాయిలో నిర్దిష్టంగా విషయంపై మాట్లాడగలిగితే నిర్దిష్టంగా ఉంటుంది, ఆ విషయంపై ఇట్లా అవగాహన ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఆ విషయాన్ని హావభావాలతో చెప్పగలగడం ప్రాథమికోన్నత స్థాయి యొక్క లక్షణం. మరి ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి తర్వాత పాఠశాల స్థాయిలో చూసేది ఉన్నత స్థాయి. ఉన్నత స్థాయిలో ఎలాంటి భాషణ ఉండాలి, ఉన్నత స్థాయిలోని భాషణ యొక్క లక్షణం ఏమిటో చూస్తే ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో అలవడ్డ లక్షణాలన్నింటితో పాటు ఉన్నత స్థాయిలో విద్యార్థి భావానికి తగిన భాష ఉపయోగించాలి. ఒక భావాన్ని చెప్తూ భాష ఇంకేదో వాడితే అది నిజంగా భాషా నైపుణ్యము, భాషణ నైపుణ్యం ఉన్నట్టుగా కాదు. ఇక వాచిక ఆంగికాభినయంతో మాట్లాడగలుగుతాడు. అవసరమైన సందర్భాల్లో సామెతలు చెప్తూ ఉంటాడు, నుడికారాలు ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ రకంగా ఉన్నత స్థాయిలోకి వచ్చిన తర్వాత భాషణ యొక్క లక్షణము, భాషణ యొక్క నైపుణ్యం అనేది మెరుగుపడుతూ వాణ్ణి మంచి భాషావేత్తగా తెచ్చే సందర్భం ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులు ముఖ్యంగా భాషణ విషయంలో వస్తే
వాటన్నింటినీ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయిలోని లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని అవి మెరుగుపడేటట్లు, అభివృద్ధి చేయటట్లు కృషి చేయాలి. భాషణము దోషాలు ఏమైనా ఉంటాయా? ఉంటే నివారణ ఏమిటి? భాషా నైపుణ్యము రావాలి అంటే మొదటగా వాడు మాట్లాడగలగాలి. ఆ మాట్లాడడంలో ఏమైనా దోషాలు పాటిస్తే ఆ దోషాలు ఏమిటో గుర్తెరిగి అవి ఏ స్థాయిలో ఏ రకంగా నివారణ చేయాలనో నిర్ణయించుకొని పలు కృత్యాలను ఏర్పాటు చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక మరి పిల్లలు చేసే భాషా దోషాలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. పిల్లలు చేసే భాషణ దోషాలు మూడు రకాలుగా ఉంటాయి. అవి భావదోషాలు, భాషా దోషాలు, ఉచ్చారణ దోషాలు. ఒక భావదోషము అంటే ఒక సందర్భాన్ని చెప్తూ చెప్పాలనుకుంటాడు కానీ చెప్పేది ఇంకో సందర్భంలో చెప్తాడు. అంటే అక్కడ భావంలోనే లోపం ఉంటుంది. భావం లోపంగా చెప్పడము అంటే భాషణలో పిల్లవాడు సరి అయిన క్రమాన్ని పాటిస్తలేడు. ఇక్కడ వాక్య నిర్మాణ ప్రమాణం కావచ్చు, లేదంటే భావ నిర్మాణ ప్రమాణంలో కూడా లోపం జరుగుతుంది. తను చెప్పాలనుకున్నది ఒకటి, చెప్తున్నది ఒకటి. అంటే భాషణంలో భావదోషం అనేది ఒక దోషంగా మనం చూస్తున్నాం. రెండవది భాషా దోషాలు. మాట్లాడుతునేటప్పుడు తప్పులు తప్పులుగా మాట్లాడతారు. ఒక ఇప్పుడు దోషాలు భాషణం, బాధ, భేదాలు, బోధన, ఈ మాటల్లో మీరు గమనిస్తే జట్కా ఉన్న చోట అంటే ఊనిక ఎక్కడ పాటించాలి, స్వర కాఠిన్యత ఎక్కడ పాటించాలి, ఎక్కడ మనం ఒత్తి పలకాలి, ఇవి సరిగ్గా తెలవాలి. తెలవనప్పుడు భావభావయితం అది అంటే ఇక్కడ ఏమైపోయింది, చాలా ఘోరంగా మారిపోతుంది అన్నట్టు. ఇక్కడ భాష దోషాలు మాట్లాడడం వల్ల భావదోషాలు కూడా ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో మాట్లాడే భావంలోనే దోషం ఉంటే, కొన్ని సందర్భాల్లో భాషా దోషం వల్ల భావదోషాలు కూడా ఏర్పడుతుంటాయి. ఉచ్చారణలో దోషం చేయడము, భాషా ప్రయోగాలలో దోషం చేయడము, ఇట్లా మనము రకరకాలుగా భాషణల్లో దోషాలను మనం చూస్తున్నాం. వీటి కోసం మరి మనం ఏం చేయాలి? ఉపాధ్యాయుడు ఆ దోషాలు ఏమిటో గమనించాలి, నివారణ చర్యలు చేపట్టాలి. నివారణ చర్యలు చేయాలి అంటే ఆ పిల్లవాడు చేస్తున్న భాషణలో భాషాపరమైన దోషం ఉందా, భావపరమైన దోషం ఉందా ఆలోచించాలి. దానికి సందర్భంగా అనుసరణీయంగా ఆలోచించి ఆ యొక్క దోషాన్ని నివారించడానికి కృత్యాలను చేపట్టాలి. ఉచ్చారణ దోషాలు పిల్లల్లో ఏర్పడడానికి ప్రధానంగా ఐదు విధాలు మనం చూడవచ్చు. ఉచ్చారణలో దోషాలు ఏర్పడడానికి ప్రధానంగా ఐదు విధాలు చూడవచ్చు. వాటిల్లో ఒకటి వేగోచ్చారణ, సమస్వర రాహిత్యం, సమవేగ రాహిత్యం, ధారాళంగా మాట్లాడలేకపోవడం, ధ్వనులను తారుమారు చేయడం. అయితే మరి ఎందుకు పిల్లవాడిలో ఉచ్చారణ దోషాలు ఏర్పడుతున్నాయి అన్నప్పుడు ఇక్కడ భాషణకు సరిగా ఉపక్రమిస్తలేడు అంటే సరి అయిన శ్రవణం కూడా లేకపోవచ్చు, అది కూడా ఒక కారణం. ఇక మరి ఉచ్చారణ మాత్రానికి చూసినప్పుడు ఎదుటివాడు మాట్లాడుతుంటాడు కానీ వేగంగా మాట్లాడతాడు, అయితే ఏమైందంటే ఇట్లా అంటే ఇక్కడ ఒక స్పష్టత లేదు. ఉచ్చారణలో చాలా వేగవంతంగా చేయడం వల్ల శ్రోత దాన్ని సరిగా వినలేకపోతాడు, లేదా తను మాట్లాడేటప్పుడే వేగంగా వేగంగా ఒక పదం మీద ఇంకొక పదం వచ్చేలా మాట్లాడుతూ ఉంటాడు. దానివల్ల ఎదుటివానికి ఉచ్చారణ దోషాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిజంగానే వీళ్ళ ఉచ్చారణ దోషాలు కూడా చేస్తారు. ఇక సమస్వర రాహిత్యం కూడా ఉచ్చారణ దోషానికి కారణం. అంటే ఒక విషయం చెప్పేటప్పుడు నిజంగా ఒక క్రమ పద్ధతిలో చెప్తూ సడన్గా వేరే దిక్కు వెళ్ళిపోవడం, ఒక పదాన్ని ఎక్కువగా మాట్లాడడం, ఒక పదాన్ని తక్కువగా మాట్లాడడం, ఇది కూడా ఉచ్చారణ దోషానికి కారణమవుతుంది. ఇక సమవేగంతో లేకపోవడం, ఒక పదాన్ని వేగంగా పలకడం, మరొక పదాన్ని నిదానంగా పలకడం, ఈ సమవేగం రాహిత్యం అనేది ఉండడం వల్ల భాషణంలో దోషాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంతేకాదు
ధారాళంగా మాట్లాడలేకపోవడం, ఎప్పటికీ వాడు ఇంకా మొదటి స్థాయిలో ఉండడం వల్ల భాషను సరిగా జరగదు. ఇక ముఖ్యంగా ధ్వనులను తారుమారు చేస్తూ మాట్లాడడం. మనం చాలామంది పిల్లల్ని గమనిస్తే వాళ్ళు పుట్టి మాటలు 10వ నెల నుండి 7 ఏడాదిలోపు మొదలుపెట్టినప్పటికీ కొన్ని అక్షరాలు సరి అయిన రీతిలో మాట్లాడడానికి వాళ్ళకు 3 ఏండ్ల వయసు అన్న రావచ్చు, 5 ఏండ్ల వయసు కూడా రావచ్చు. ఎక్కువ మందిని గమనిస్తే అక్క అక్షరం పలకరి బదులుగా తా పలుకుతుంటారు, అత్త అత్తను అత్తే అంటుంటారు, అక్కను అత్తే అంటుంటారు. వాళ్ళకు కా వచ్చే ప్రతి చోట తాను చేసుకుంటారు, కానీ అక్కడ వాళ్ళకు తా వాడుతున్నట్టే అర్థం కాదు. అంటే ఈ ధ్వనుని వాళ్ళు సరి అయిన రీతిలో చూసుకోలేకపోవడం. అంతేకాదు ధ్వనులను తారుమారు చేయడం, అంటే మొదట వాడే ధ్వనిని రెండో దగ్గర వాడే ధ్వనిని 3వ దగ్గర వాడుతూ ధ్వనులను తారుమారు చేస్తూ ఉంటుంటారు. ఈ రకంగా తారుమారు చేయడం వల్ల కూడా సరి అయిన భాషణ అనేది జరగదు. మరి ఉచ్చారణలో దోషాలు ఎట్లా ఏర్పడతాయి, అసలు వీటిని ఎట్లా చూడొచ్చు అంటే ఉచ్చారణ దోషాలు 4 విధాలుగా మనం చెప్పవచ్చు. అవి వాగ్రింద్రియ లోపం, వాగింద్రియ అపరిపక్వత, పరిసరాల ప్రభావం, అశ్రద్ధ. ఉచ్చారణ దోషాలు కూడా మనకు శ్రవణ దోషాల మాదిరిగానే వాక్ ఇంద్రియ అంటే వాక్కును పలికించే ఒక ప్రత్యేక వ్యవస్థ మన శరీరంలో ఉంది. ఈ వ్యవస్థ సమన్వయంగా పనిచేయకపోవడం వల్ల, మెదడులో నుంచి వాటి ఒక కనెక్టివిటీ రాకపోవడం వల్ల ఉచ్చారణలో కొన్ని అక్షరాలు పలకడంలో కావచ్చు, మొత్తానికి కూడా కావచ్చు, కొందరు నత్తి వాళ్ళు అంటుంటాం మనం, ఆ పూర్తి స్థాయిలో పదాలన్నింటినీ లోపలోపంగా మాట్లాడుతుంటారు, కొందరికేమో ఒక్క అక్షరంలోనే లోపం ఏర్పడుతూ ఉంటుంది. ఈ రకంగా వాగ్రింద్రియ లోపం వల్ల ఉచ్చారణ దోషాలు ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాగింద్రియాల అపరిపక్వత ఉంటుంది, అంటే వాడు 20 ఏండ్ల వయసులో ఉంటాడు, వాని మాటలన్నీ కూడా 6 ఏళ్ల పిల్లవాడిలాగా ఉంటాయి. అంటే ఇక్కడ వాడు మానసిక అపరిపక్వతతో పాటు వాగింద్రియ అపరిపక్వత కూడా దీనికి కారణమవుతుంది. ఇక ఇంకొక కారణం చూస్తే పరిసరాల ప్రభావం. చుట్టూ ఇది తప్పే అనుకోరు వాళ్ళు, అట్లా పలికే వాళ్ళ మధ్యలో ఉన్న పిల్లవాడు వాడు కూడా అదే పదాన్ని అదే రీతిలో పలుకుతూ ఉచ్చారణ దోషం ఉందని కూడా తెలవకుండా ఉండిపోతాడు. ఇట్లా పరిసరాల ప్రభావం కూడా ఉచ్చారణ దోషానికి కారణమవుతుంది. ఇక చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే అశ్రద్ధ. అన్నీ బాగున్నాయి కానీ వాడికి ఏమీ వినడం రాదు, ఏమి సక్కగా మాట్లాడరాదు. అది కూడా వానికి శారీరక లోపం కాదు, కానీ మనసు పెట్టకపోవడం అనేది జరుగుతుంది. ఇట్లా ఒక విషయం పట్ల అశ్రద్ధగా ఉండడం వల్ల ఇవాళ ఆధునిక విధానాలలో వస్తున్న ఎన్నో విషయాలు మనకు ఉచ్చారణలో మాత్రం పలకలేకపోతున్నాం. అట్లాంటి దానికి కారణం మన అశ్రద్ధనే. అందుకే ఉచ్చారణ దోషాలను మనం 4 రకాలుగా చూస్తున్నాం. మరి భాషా నైపుణ్యాలలో ఉచ్చారణ దోషాలు లేకుండా చేయడం కోసం ఉపాధ్యాయుడు ఏం చేయాలి, వాళ్ళ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మనం ఎప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా చూస్తున్నాం. అయినప్పటికీ ఒక ప్రత్యేకంగా మరొకసారి చూద్దాం. పిల్లల్లో భాషణ నైపుణ్యం పెంపొందించడానికి ముఖ్యంగా సంభాషణ చేయించాలి. పిల్లలు 2 3 కలిసి మాట్లాడుతామని ఒక కొత్త విషయాన్ని, అంటే పిల్లలంతా కూడా ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళాము, అక్కడ ఫలానా విషయాలు ఇట్లా ఎదురయ్యింది అని చెప్పుకోండి అని చెప్పినప్పుడు, ఆ పిల్లలు ఒకరు ఆ మార్కెట్లో అమ్ముతున్న వ్యక్తులుగా, ఒకరు కొంటున్న వ్యక్తులుగా, ఒకరు వాళ్ళ స్నేహితులుగా నటిస్తూ మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళ మధ్యలో ఒక పరస్పర సమన్వయం చేస్తూ సంభాషణ చేయించడం. అట్లా కాకుండా తనను గురించి తనను మాట్లాడుకోవడం, ఇది చాలా అవసరమైన విషయం. తన గురించి తను మాట్లాడకుండా ఎక్కడ పోయినా ఏమీ చెప్పకుండా ఉంటే వాళ్ళ గురించి ఏం తెలుస్తుంది, తెలియదు. కాబట్టి చిన్నతనం నుండి కూడా నేను ఝాన్సీ, మా నాన్నగారి పేరు, మా అమ్మ పేరు, నాకు 2 తమ్ముళ్ళు, ఒక ఇట్లా చెప్తూ తన గురించి తాను మాట్లాడుతూ బడి గురించి కూడా చెప్పగలగాలి. అట్లే కాదు బడిలో అనుభవాల గురించి, వస్తువుల గురించి, బడిలో ఉన్న బొమ్మల గురించి కూడా పిల్లలు మాట్లాడేలా చూడాలి.
ఇక చాలా సందర్భాలలో బొమ్మను చూసి మాట్లాడమంటున్నాం. బొమ్మలో తమనే ఊహించుకొని మాట్లాడడం కూడా ఒక రకమైన భాషా నైపుణ్యాలలో ఒక పార్టే. ఇక అభినయ గేయాలు వీళ్ళు పాడుతూ తిరిగి పాడించగలగాలి. కథాకథనం ద్వారా, నాటకీకరణం చేయడం ద్వారా, వాచక చర్య ద్వారా, వక్తిత్వం ద్వారా భాష యొక్క భాషణ లక్ష్యాలను నెరవేర్చాలి. అయితే ఈ భాషా లక్షణం కోసం కేవలం ఉపాధ్యాయుని ప్రయత్నమే కాకుండా భాషా ప్రయోగశాల ఉపయోగించడం ద్వారా కూడా భాషణ లక్షణాన్ని పెంపొందించవచ్చు. ఇవాళటి కాలంలో భాషా ల్యాబ్ అనేది కూడా ఒక కొత్త ప్రక్రియగా చూస్తున్నాము. కొన్ని కొన్ని ఇంజనీరింగ్ స్థాయి కళాశాలల్లో లాంగ్వేజ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి తప్ప మనకు ఉన్నత స్థాయిలో భాషా ప్రయోగశాలలు అనేవి లేవు. కానీ వాటిని ఉన్న పలంగా ఉన్న తీరులో కూడా మనం ఉపయోగించుకోవాలి అంటే అక్కడ భాషా ప్రయోగశాలలో వినడానికి ఒక గది ఉండాలి. ఒక గదిలో సలహాదారుడు ఉంటారు, కంట్రోల్ చేసే గది కూడా ఉంటుంది. పిల్లవాడు ఏది వింటున్నాడో అది వానికి అర్థవంతమయ్యేటట్టుగా అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ సంబంధించిన మనకు ఎలక్ట్రానిక్ టీవీ సంబంధించి, తర్వాత కంప్యూటర్ సంబంధించిన కొన్ని విషయాలు వినడానికి ఉపయోగపడతాయి. వాటిని విన్న తీరుకు మధ్యలో సలహాదారు, కంట్రోల్ గది ఇవన్నిటినీ కూడా ఉంటే ఈ అంశాల ద్వారా భాషణాన్ని మనం పెంపొందించాలి. మరి భాషణం అనేది వచ్చిందా, వస్తే ఎట్లా మూల్యాంకనం చేయాలో కూడా మనం చూద్దాం. భాషణ మూల్యాంకనంలో వివిధ పద్ధతులతో మూల్యాంకనం చేయవచ్చు. అంటే కొన్ని విషయాలను అడిగి తిరిగి మళ్ళీ చెప్పి తిరిగి వాళ్ళ భాష వాళ్ళ మాటల్లో మాట్లాడించడం, ఇట్లాంటి కృత్యాలు చేయడం ద్వారా భాషణ నైపుణ్యాన్ని వివిధ పద్ధతులతో మూల్యాంకనం చేయవచ్చు. ఇది భాషా నైపుణ్యాలలో రెండవది. అంటే మంచి శ్రవణం మంచి భాషణం అయింది. శ్రవణమేమో భావగ్రహణకు, తర్వాత భాషణమేమో భావ వినిమయానికి ఉపయోగపడుతుంది. భాషా నైపుణ్యాలలో మూడవ ప్రక్రియ లేదా మూడవ నైపుణ్యం పఠనం. భాషా నైపుణ్యాలలో పఠనం మూడవది అనుకున్నప్పటికీ పఠనము జ్ఞాన సముపార్జనకు తోడ్పడుతుంది. పఠనం ద్వారా విషయాన్ని వెలికి చెప్పగలుగుతాడు. ఇది మౌఖిక వ్యక్తీకరణకు తోడ్పడుతుంది. మౌఖిక వ్యక్తీకరణతో పాటు బహుముఖ అభివృద్ధికి చాలా చాలా ఉపయోగపడుతుంది పఠనం. అయితే పఠనం అంటే ఏంటో చూద్దాం. లిఖిత రూపంలో ఉన్న ఏదైనా అంశాన్ని మనస్సులో కానీ లేదా బిగ్గరగా కానీ చదివి దానిలోని భావాన్ని గ్రహించడమే పఠనం. కొన్ని చిన్న స్థాయిలో పిల్లవాడు లోపలి చదవడు, పైకే చదువుతాడు. పాఠం చదువురా అంటే దబా దబా చదివేస్తూనే ఉంటాడు. అదే ఒక డిగ్రీ స్థాయి పిల్లవాడు తన టెక్స్ట్ బుక్ కావచ్చు, అదనపు సమాచారమైన ఏ పుస్తకాన్నైనా లోపల చదువుకుంటాడు. అందుకే ఏమంటున్నాం, లిఖిత రూపంలో ఉన్న ఏదైనా అంశాన్ని మనస్సులో కానీ లేదా బిగ్గరగా కానీ చదివి దానిలోని భావాన్ని గ్రహించడమే పఠనం అంట. ఈ పఠనానికి శ్రవణానికి పరస్పర సంబంధం ఉంది అని చెప్పవచ్చు. ఏ మాటలు వింటున్నామో దాని రూపాన్ని చూస్తూ ఒక ముందుకు సాగిపోవడం అనేది జరుగుతుంది. అయితే మరి పిల్లల ప్రవర్తనకు ఈ పఠన సామర్థ్యానికి, భాషా నైపుణ్య సామర్థ్యాలకు సంబంధం ఉంది. ఎక్కడైతే పిల్లలు ప్రవర్తన మంచిగా ఉంటుందో వాటితో పఠనాన్ని మనం మంచిగా చేపగలుగుతాం. ఎక్కడైతే పిల్లవాడు అశ్రద్ధగా ఉంటాడు, ప్రతి విషయంలో అశ్రద్ధగానే ఉంటాడు, అక్కడ ఆ పిల్లవాడిని పఠన సామర్థ్యాన్ని పెంపొందించడానికి మనం కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఇట్లా పిల్లల ప్రవర్తనను గ్రహిస్తూ పఠన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలి. అసలు పఠనానికి యొక్క లక్షణాలు ఏమిటో చూద్దాం. పఠన లక్షణాలను చూస్తే కూడా ప్రాథమిక స్థాయిలో, ప్రాథమికోన్నత స్థాయిలో, ఉన్నత స్థాయిలో విద్యార్థుల పఠన లక్షణాలు వారి వారి స్థాయిని బట్టి ఉంటాయి. అవి ఎలా ఉంటాయో చూద్దాం. ప్రాథమిక స్థాయిలో పఠనాలు గమనిస్తే ప్రాథమిక స్థాయిలో స్పష్టంగా చదవగలుగుతాడు. ప్రాథమికోన్నత స్థాయికి వచ్చినప్పుడు స్పష్టంగా చదవడంతో పాటు భావానుక్రమంగా చదువుతాడు.
ఊరికే ఉన్నదిన్నట్టుగా చదవకుండా ఆ కథలో, పాత్రల్లో, ఆ వ్యాసంలోని అంశాలలో జీర్ణించుకొని పోయిన వ్యక్తిగా భావానుగ్రమంగా చదువుతుంటాడు. ప్రాథమిక స్థాయిలో చదవడం అనేది దోషరహితంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. ప్రాథమిక స్థాయిలో సమవేగంతో చదవగలగాలి, ప్రక్రియానుగుణంగా చదవగలగాలి. అట్లా ప్రాథమికోన్నత స్థాయిని మనము చూడవచ్చు. ఇక పట్టణంలో చూస్తే ప్రాథమిక స్థాయిలో తగిన కంఠస్వరంతో చదువుతూ ఉంటాడు. ఊనిక పాటిస్తూ, స్వరభేదం పాటిస్తూ ప్రాథమికోన్నత స్థాయిలో చదవగలుగుతారు. ప్రాథమిక స్థాయిలో ధారాళంగా చదివితే ప్రాథమికోన్నత స్థాయిలో సందర్భానుసారంగా మాట్లాడుతూ తన వాక్యాన్ని ఉపయోగించగలుగుతాడు. ఇట్లా ఉన్నత స్థాయికి వచ్చేవరకల్లా హావభావాలను జత చేస్తూ చదవడం, స్వరభేదాలను పాటించడం, అవగాహనతో చదవడం లేఖన నైపుణ్యం. ఆ లేఖనము అంటే ఏదైతే పిల్లవాడు చూస్తున్నాడో దాన్ని తిరిగి రాయగలగడం, లిపి రూపంలో రాయగలగడమే లేఖన నైపుణ్యం. లేఖనం అనేది సరి అయిన రీతిలో ఉంటేనే భావ వ్యక్తీకరణ సరి అయిన స్థాయిలో ఉంటుందని చూడవచ్చు. అయితే తెలుగు భాషను పరిశీలించినప్పుడు అక్షరాలు రాయడం అనేది ఒక ఛాలెంజింగ్గా మనము చూస్తున్నాం. ఇక్కడ ఆ నుండి రౌతి వరకు వర్ణాలు, వర్ణమాలలో చూస్తున్నప్పుడు ఇందులో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ మొట్టమొదట పిల్లవాడు వింటున్నాడు, చదువుతూ ఉన్నాడు. రాసే క్రమంలో చూసినప్పుడు కొన్ని అర్ధచంద్రాకారంలో మొదలవుతున్నాయి, కొన్ని రెండు అర్ధచంద్రాకారంలో మొదలవుతున్నాయి. అయితే ఒక క్రమం అనేది ఏమీ లేకుండానే వర్ణమాలను నేర్చుకుంటున్నాడు. దీనికోసము మనం చూస్తే కొంత పరిశీలన ప్రయోగాలు చాలా జరిగాయి. అంటే ఈజీ టు హార్డ్, సరళంగా ఉన్న విధానం నుంచి కష్టతరంగా ఉన్న, క్లిష్టత ఉన్న అంశాలు నేర్పాలి అనే ఒక మాట కూడా వచ్చింది. శిక్షణ కూడా అట్లా జరగాలనేది వచ్చింది. ఏది ఏమైనా వర్ణమాల నేర్చేటప్పుడు అర్ధచంద్రాకారాలు, ఈ మనకు నిలువు గీతలు ఇట్లా నేర్చుకుంటూ కొంత ముందుకు సాగాల్సిన అవసరం ఉండింది. అయితే చాలామంది పిల్లవాళ్ళ సామర్థ్యాలను చూసినప్పుడు ఒక పిల్లవాడు వింటున్నాడు, మాట్లాడుతున్నాడు, చదువుతున్నాడు, కానీ రాత యొక్క నైపుణ్యానికి వచ్చేవరకల్లా అక్కడ చాలా బలహీనంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దానికి ఏంటి, అసలు ఎందువల్ల పిల్లవాడు లేఖనంలో బలహీనంగా ఉన్నాడు అని ఆలోచిస్తే అక్కడ సరి అయిన శిక్షణ లేకపోవడంగా మనం గమనించవచ్చు. రాయడంలో ఇంద్రియ శిక్షణతో పాటు శారీరక క్రమం కూడా ఆధారపడి ఉంటుంది. చేతిని సరి అయిన క్రమంలో తిప్పగలిగి అక్షరాన్ని రాయాలి, మంచి దస్తూరితో రాయాలి. మంచి దస్తూరికి లక్షణాలు ఏమిటి అంటే చూడగానే స్పష్టంగా ఉంటుంది, క్రమబద్ధంగా ఉంటుంది, శిక్షణయుతంగా ఉంటుంది. ఏ అక్షరాన్ని ఎట్లా రాయాలనో అదే నిర్దిష్ట పద్ధతిలో రాస్తున్నాడు. ఇక లేఖనంలో చూసినప్పుడు వ్యాస రూపాలు కావచ్చు, లేఖారచన కావచ్చు, డైరీలు కావచ్చు, ఇట్లా చాలా వ్యవహార రూపాలు లేఖనంలో ఉన్నాయి. మరి వీటన్నింటిపైన నైపుణ్యాన్ని పొందినప్పుడే పిల్లవాడు నాలుగు విధాల భాషా నైపుణ్యాలలో సామర్థ్యాన్ని పొందినట్టుగా మనం గ్రహిస్తాం. అందుకే ఛాత్రోపాధ్యాయులైన ఉపాధ్యాయులు, మీరు రేపటి ఉపాధ్యాయులుగా భావించుకొని ఈరోజు నుంచి కూడా మీరు ఆలోచించుకోవాలి. మీ లేఖన నైపుణ్యాల్లో ఎక్కడ లోపం ఉందో గమనించి ఆ లోపాన్ని సవరించుకోవాలి. ఇక ఈ భాషా నైపుణ్యాలలో లోతైన అంశాలు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని కూడా మీరు సేకరించి చదువుకోవాలని, పరీక్షకు సిద్ధపడాలని కోరుకుంటూ ధన్యవాదాలు.